నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ఎక్స్ అనే అక్షరంతో పేర్లు స్టార్ట్ చేయని వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. యాక్చువల్గా ఎక్స్ అనే పేరులో కానీ వ్యాపార సంస్థలకే కానీ మన పేరులో కానీ ఎక్స్తో మొదలైతే మనకు చాలా కష్టకాలంగా ఉంటుంది. అదేవిధంగా గమనించండి, లక్ష్మిని తీసుకున్నా కూడా ఎక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏ పేరులో కూడా ఎక్స్ అనేది రాకూడదండి, అది చాలా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఫెయిల్యూర్స్కు దారితీస్తుంది. ఆ పేరు మధ్యలో ఉంటేనే అంత సమస్య అంటే, ఆ అక్షరము ముందరికి తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంకా సమస్యలుగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లక్ష్మి అనే పేరులో LAKSHMI పెట్టుకోండి, అలా బాగుంటుంది. LAXMIతోనే మీరు ఆ పేరు పెట్టుకోకూడదు. అదేవిధంగా ఎక్కువగా ఎక్స్ అనే అక్షరాన్ని తీసేయండి, ఎందుకంటే అది ఇంటు మార్క్గా ఉంటుంది. కాబట్టి అది మీకు ఏది ఏ పని చేసినా కూడా వ్యతిరేకతను, అవరోధాన్ని, డిస్టర్బెన్స్ను కలిగిస్తుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు అలాంటి పేర్లు మీ పిల్లలకి కానీ మీ వ్యాపార సంస్థలకు కానీ పెట్టుకోకపోవడమే చాలా చాలా మంచిదని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఎక్స్తో ఏదైనా పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఒకవేళ మీరు ఎక్స్తో పేరు పెట్టుకుని ఆల్రెడీ ఉన్నప్పుడు, మీ పేరులో ఎక్స్లు వచ్చినప్పుడు మీకు చాలా సమస్యగా అనిపిస్తే నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీకు ఎలాంటి అవరోధాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే మీకు జరిగిన సన్నివేశాలు కూడా మీరు మా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. దానికి తప్పకుండా నేను సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచించి మీకు చేరవేస్తానని కూడా తెలియపరుస్తున్నాను. ఓకేనండి,